వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. నట సార్వభౌమ ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన కొండవీడి సింహం మూవీలో ఎస్పీ రంజిత్గా నట విశ్వరూపం చూపించారు. మోహన్ బాబు ఒక ప్రముఖ పాత్రను పోషించగా దర్శకులు రాఘవేంద్రరావు ఈ మూవీ చేస్తే ఎన్టీఆరే చేయాలన్నంత గొప్పగా తెరకెక్కించారు. శ్రీదేవితో ఆడిపాడే సీన్లతో ఆడియన్స్ని విస్మరించేసి ఆకట్టుకోగా మోహన్ బాబు నటన కూడా మరో రేంజ్లో ఉంటుంది. సంఘ విద్రోహులు ఆటగట్టించే క్రమంలో ప్రాణాలను సైతం లెక్క చేయని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా అద్భుతంగా నటించారు ఎన్టీఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు కనుక చూస్తే 37 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అనంతపూర్ శాంతి థియేటర్లో 4 షోలతో 100 రోజులు ఆడిన తొలి సినిమాగా కూడా ఇదే రికార్డు సృష్టించింది. అలాగే నెల్లూరులో 5 షోలతో 100 రోజులు ఆడి వైజాగ్ సరత థియేటర్లో 205 రోజులు ఆడింది ఈ చిత్రం. ఇక 50 రోజులకి ప్రేమాభిషేకం 100 రోజులకి గ్రాస్ దగ్గరగా వచ్చి టోటల్ 100 రోజులకి 4.5 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో 7 పాటలు ఉండగా అన్నీ ఒకదానిని మించి ఒకటేలా ఉంటాయి. అంతటి చక్కటి సంగీతాన్ని అందించారు చక్రవర్తి. మరి అలాంటి సెన్సేషనల్ హిట్ మూవీకి 2 వారాల ముందుగా పోటీ వచ్చిన సినిమాలు వాటి ఫలితాలు ఏంటో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ శ్రీరస్తు శుభమస్తు 1981 సెప్టెంబర్ 26 కొండవీడి సింహంకి 11 రోజుల ముందుగా వచ్చి రిలీజ్ అయింది. అమ్మాయిల్ని మోసం చేసే పాత్రలో మరో మారు చిరంజీవి తన పాత్రను 100% న్యాయం చేకూర్చి అలరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం దక్కించుకుంది. దీనికి డైరెక్టర్ కట్టా సుబ్బారావు. ఇక దీనికి 13 రోజుల ముందుగా దాసరి నారాయణరావు డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమ మందిరం సినిమా వచ్చింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ కొంత ఆకట్టుకుంటాయి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా రన్ అయింది. ఇక కొండవీటి బరిలో తర్వాత చెప్పుకోవాల్సిన మూవీ అంతం కాదు ఇది ఆరంభం. 16 9 రోజుల గ్యాప్తో వచ్చింది. కరప్షన్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ అద్భుతంగా నటించారు. దీనికి డైరెక్టర్ అండ్ హీరోయిన్ విజయ నిర్మల గారు. ఇది బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక హీమేన్ సోమరూపం నటించిన గిరిజ కళ్యాణం గురించి కూడా ఈ లిస్టులో చెప్పుకోవాలి. ఇది 16 కొండవీడి సింహం వచ్చిన 9 రోజులకు వచ్చింది. ఈ మూవీకి డైరెక్టర్ కేఎస్ఆర్ దాసు. ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో జయప్రద చక్కటి రోల్ పోషించారు. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేక పరాజయాన్ని చూసింది. ఇలా మొత్తంగా కొండవీడి సింహం భారీ విజయంతో ఎన్టీఆర్ 1 పొజిషన్లో ఉండగా దాంతో పోటీగా వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ అంతం కాదు ఆరంభం, మెగాస్టార్ శ్రీరస్తు శుభమస్తు 2 సినిమాలు కూడా విజేతలుగా నిలిచాయి.